నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంతింది పాపం చినబోకుమా నేరం నిన్నెక్కడంతింది పాపం చినబోకుమా రోజా అక్క యాజ్ యూజువల్ మళ్ళీ మైక్ ముందర వచ్చి నోరు పారేసుకుంది సంస్కారానికి దిగజాడుతనానికి తేడా తెలియకుండా ఎలా అంటే అలా వాగేస్తూ ఉంది. ఒక్కసారి దిగజాడు రాజకీయాలు అంటే ఎలా ఉంటాయో, ప్యాకేజీ కోసం పార్టీలు మారే రాజకీయాలు ఎలా ఉంటాయో, పదవుల కోసం ఊడిగం చేసే రాజకీయాలు, భజన చేసే రాజకీయాలు ఎలా ఉంటాయో ఒకసారి చూపిస్తా. రోజక్క ఆత్మీయ సోదరుడు, తెలుగు సింహం, అపర రాజకీయ మేధా దురంధరుడు, మన ప్రియతమ నాయకుడు మాన్య శ్రీ నారాసింహం, అపర రాజకీయ మేధా దురంధరుడు, పేదల పాలిటి పెన్నిది, తెలుగు వారి ఆత్మాభిమానాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాపింపచేసిన కీర్తి వెలుగుల చంద్రుడు, జగత్కండం మెచ్చిన ఆంధ్రుడు, తెలుగు సామ్రాజ్య వీర ధీర శూర రాజకీయ చక్రవర్తి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన ప్రియతమ నాయకుడు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగు సైనికుల భజన చంద్రబాబు నాయుడు గారికి భజన చేస్తూ ఆ డిమాండ్లు మరి మద్దతు పలికించుకోవాలనుకుంటే మరి ఈ పోలీసులు ఆ అవినీతి ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలియజేసి అక్రమంగా చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉంటా రాజశేఖర రెడ్డి గారిని అమ్మనా బూతులు తిట్టి అవినీతి ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు గారు భజన చేసావు, అది వర్కౌట్ కాక మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు వచ్చి ఐరన్ లెగ్ అనే మాటలు అనిపించుకుంటా ఆ పార్టీలోనే ఉంటూ చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకుని ఆయన దగ్గర భజన భజన చేసి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తిడతా ఇప్పుడు మంత్రి పదవి దాకా వచ్చాక దీని అంటారు దిగజాడు రాజకీయాలన్నా, ఊడిగమన్నా, ప్యాకేజీ రాజకీయాలన్నా, పదవి రాజకీయాలన్నా దీని అంటారు. ప్రజా సంక్షేమం తప్ప ప్రజా శ్రేయస్సు కన్నా ప్యాకేజే మెన్నా రోజక్కకి అని తెలియజేసే సాక్ష్యాలు ఇవి. సంస్కారం అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఒక శత్రువు మనల్ని తిట్టినాడని తెలిసినా వాడు ఎటువంటి వాడైనా మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానించడం ఒక సంస్కారం ఉండే వ్యక్తి చేసే పని. మరొక విషయం, నేను సినీ ఇండస్ట్రీ మనిషిని, నేను సినీ ఇండస్ట్రీ ముద్దు బిడ్డని అంటావు. ఆహా అనే ఛానల్ ఎవరిది, నాన్ స్టాపబుల్ అనే షో ఏ ఛానల్లో వస్తుంది, ఆ ఛానల్ యొక్క ప్రొడ్యూసర్స్ ఎవరు, ఆ ఛానల్ ఎవరిది అని తెలుసుకుంటే అర్థమవుతుంది అది అల్లు ఫ్యామిలీ వారిది. వాళ్ళు మెగా ఫ్యామిలీకి ఎంత బంధువులో నీకు తెలుసు. అలాగే ఈ ఛానల్లో అన్స్టాపబుల్ షోకి ఒక హోస్ట్గా మాత్రమే బాలకృష్ణ గారు ఉన్నారు. ఆ ఛానల్ అయింది కాదు, దానికి ఎవరైనా పోవచ్చు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోవచ్చు, ఎందుకంటే బాలకృష్ణ గారు ఈ ఫ్యాన్ అంట కదా. కనుక తగ్గించుకుంటే మంచిది. ఇంకోటి కపట ప్రేమ జనసైనికులు